ఎపిసోడ్ నెంబర్ 2. ఆ బీరువా దగ్గర పుస్తకం పట్టుకొని నిలబడిన వ్యక్తి మరెవరో కాదు, పీజీ. అతని వెడల్పాటి నుదురు నూనె రాసినట్టుగా నిగనిగలాడుతూ మెరుస్తోంది. మంచి ఛాయ. ఒకప్పుడు చక్కగానే ఉండవచ్చు సార్. ఈమె మన ప్రకటనకు జవాబు ఇచ్చి మనం ఓకే చేస్తే వచ్చిన వ్యక్తి, మిస్సెస్ సుందరం అంటూ చెప్పాడు ఎడిటర్. మిస్సెస్ సుందరం నమస్కారం చేసింది. ఇతను విష్ చేసినట్టు చేయి నుదుటికి ఎత్తిదించాడు. కూర్చోమని ఆదేశించాడు. మిస్సెస్ సుందరం కూర్చుంది. కూర్చోబాలు అన్నాడు పీజీ. ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత పీజీ కూడా కూర్చున్నాడు. మిస్సెస్ సుందరం, మీరు ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చినట్టు? మీరు కేవలం జీతం కోసం రాలేదు, ఎందుకంటే మేమిచ్చే జీతం చాలా తక్కువ కాబట్టి అన్నాడు పీజీ. అవును, నేను జీతం కోసం రాలేదు. ఆ కంఠంలో స్పష్టత, సుట్టిదనం ఉన్నాయి. చెప్పిందామె. మరి దేనికోసం వచ్చానంటారు? ఆమె కాస్త ఆగింది. ఒంటరితనం తప్పించుకోవడానికి అందామె. ఒంటరితనమా? మీకు పెళ్ళయిందని, ముగ్గురు పిల్లలు ఉన్నారని అప్లికేషన్లో రాశారు అన్నాడు పీజీ. అవును, నాకు ముగ్గురు పిల్లలున్నారు అందామె. వాళ్ళేం చేస్తున్నారు అన్నాడు పీజీ. పెద్దమ్మాయి బెంగళూరులో ఉంది. ఎంత వయసు అడిగాడు. 22 అందావిడ. పెళ్ళయిందా, ఉద్యోగమా, చదువా అన్నాడు పీజీ. పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఉద్యోగం చేస్తుంది కూడా. ఆమెకి మీకు పడదా అని అడిగాడు పీజీ. ఈ ప్రశ్న వినగానే ఆమె ముఖం మీద చిరునవ్వు మెరిసింది. పడకపోవడమా? ఆ మాట నాకు నా పిల్లలకి ఎప్పుడూ తెలియదు. మరి మిగతా ఇద్దరు ఏం చేస్తున్నారు అడిగాడు. 2వ సంతానం అబ్బాయి, వాడి చదువు పూర్తయింది, నేవీలో పనిచేస్తున్నాడు. 10 నెలలు సముద్రం మీద, కార్గో షిప్స్ మీద దేశదేశాలు తిరుగుతూ ఉంటాడు. 3వ సంతానం అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్ళయింది, వయసు 19 సంవత్సరాలే, కానీ లవ్ మ్యారేజ్. ఆ కుర్రాడు కావాలని చేసుకున్నాడు. తను బొంబాయిలో అత్తవారింట్లో ఉంటోంది. ఆయన చేతిలో పుస్తకం వైపు చూశాడు. తర్వాత మళ్ళీ తలెత్తాడు. మరి మీరు ఈ పిల్లల్లో ఎవరో ఒకరి దగ్గర ఉండవచ్చుగా అన్నాడు అతను. నాకు ఇష్టం లేదు అంది ఆవిడ. మీరు ఈ వయసులో ఒంటరిగా ఇలా ఎందుకు నిర్ణయించుకున్నారు అన్నాడు అతను. ఉండటానికి నాకేం భయం లేదు అందామె. మీ భర్త పోయి ఎన్నాళ్ళయింది అడిగాడు ఆయన. 19 సంవత్సరాలు. ఆయన ఉలికి పడ్డట్టు చూశాడు. పక్కన కూర్చున్న బాలు ఎడిటర్ కూడా తల తిప్పి చూడకుండా ఉండలేకపోయాడు. చిన్నప్పుడే భర్త పోయి ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి అయినా చెక్కు చెదరినట్టు మనిషి ఇలా తేటగా ఉండడం విచిత్రమే. దాదాపు 20 సంవత్సరాలు ఒంటరి జీవితం పడే బాధ ఛాయలు ఆమెలో కనిపించడం లేదు. మీరు మీ పిల్లలకు దగ్గరగా ఇటు బెంగళూరులోనో అటు బొంబాయిలోనో ఉండవచ్చుగా, ఇక్కడ హైదరాబాద్లో ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు అని అడిగాడు పీజీ. ఇక్కడ మాకు సొంత ఇల్లు ఉంది, నా పిల్లలు వాళ్ళకి వీలైనప్పుడు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఈ ఇల్లు ఉండాలని నా ధ్యేయం అందామె. మీరు ఒక్కరే ఉంటానంటే వాళ్ళేమీ అనరా అని అడిగాడు పీజీ. అందామె. ఎందుకని అడిగాడు అతను. వాళ్ళంత స్వార్థపరులా అని అడిగాడు. కాదు, నేను బాగా అర్థం అవ్వడం వల్లనే నన్నేమీ అనరు, నాకు ఇష్టమైన పని చేయటమే వాళ్ళకి ఇష్టం అందామె. ఐసీ. ఆయన తల ఎడంవైపు వంచి ఆమెను పరిశీలనగా చూశాడు. ఆ కళ్ళు నిశితంగా ఉన్నాయి. మిస్సెస్ సుందరం, మీరు ఈ ఉద్యోగం చేస్తే మీ ఒంటరితనం తీరుతుందని ఎలా అనుకుంటున్నారు? మీరు మా ప్రకటనలో చదివారు కదా, మిస్టర్ భార్గవ 80 సంవత్సరాల వృద్ధుడు, అనారోగ్యవంతుడు, నిద్రరాని మనిషి, అహర్నిశలు కనిపెట్టుకొని ఉండాలి, ఆయనకు సేవలు చేయాలి, చాలా చేతస్థుడు, ఆయనకి ఎదురు చెప్పకూడదు, అదో రకం మనిషి అన్నాడు అతను. ఆయన ఒక్కొక్కటి పెద్ద పెద్ద పాయింట్స్ చెబుతూ ఉంటే బాలు ముఖం తిప్పుకొని కిటికీలో నుంచి బయటకు చూడసాగాడు. అతని పెదవుల మీద చిరునవ్వు దాక్కుంటోంది. మిస్సెస్ సుందరం అంది, అవన్నీ మీరు నాకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎడిటర్ గారు ఉత్తరంలో స్పష్టంగా అన్నీ రాశారు. నేను నా చేతనంత సహాయం చేయగలనని మీకు హామీ ఇస్తున్నాను. వృద్ధులని చూడటం, వారి చేతస్థాలతో వేగటం, వారు చిన్నపిల్లల్లా అలిగితే బతిమిలాడటం నాకు అలవాటే. ఎందుకంటే ఆమె కళల్లో జ్ఞాపకాల దొంతర కదిలింది. పెదవులు సుమధురమైన చిరునవ్వుతో విచ్చుకున్నాయి. మా తాతయ్య ఒకరుండేవారు, నేను ఆయన ముద్దుల మనవరాలిని. ఎడిటర్ గారు రాసిన ఉత్తరం చదువుతుంటే నాకు మా తాతయ్య గుర్తుకు వచ్చారు. మా అమ్మమ్మ కూడా ఉండేది, మహాగయ్యాళి, నోరు పెద్దది కానీ మనసు మరీ మెత్తన, అలాంటి పెద్దవాళ్లతో సందడిగా ఉంటుంది, అందుకే నేను ఈ ఉద్యోగానికి వచ్చాను అందామె.
మిస్టర్ భార్గవ్ వృద్ధుడు, నేను ఒంటరిదాన్ని, ఆయనకి ఆలనా పాలనా చూసేవాళ్ళు కావాలి. నాకు సమయం గడిపేందుకు అలాంటి వ్యక్తి అవసరం. నేను ఆయన మంచి టైంపాస్తో కలిగి ఉంటామని నా నమ్మకం అందామె. పీజీ పేపర్ వెయిట్ తిప్పుతూ ఆలోచనలో పడ్డాడు. తర్వాత తలెత్తి థియేటర్ వైపు చూస్తూ, బాలు మనం ఈమెను తీసుకుందాం అన్నాడు. ఓకే సార్ అన్నాడు బాలు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, ఇకనైనా మీ పుస్తకం నిరాటంకంగా నిశ్చితంగా ముగుస్తుందని ఆశిస్తున్నాను అన్నాడు బాలు అని చెప్పి అతను డోర్ దగ్గరకు వెళ్ళాడు. ఆయన కూడా లేచాడు. వాళ్ళిద్దరూ లేవడంతో ఆమె కూడా లేచింది. వస్తానమ్మా అన్నాడు ఎడిటర్ చేతులు జోడిస్తూ. అరే బాలు వెళ్ళిపోతావేం, ఆమెకు భార్గవను పరిచయం చేయవా అని అడిగాడు పీజీ. ఆ తర్వాత కళ్ళల్లోకి పెదల్లోకి నవ్వు వచ్చింది. ఆమె వెళ్ళటానికి వెనక్కు తిరిగింది. మిస్సెస్ సుందరం అని ఎడిటర్ పిలిచాడు. మిస్సెస్ సుందరం వెనక్కి తిరిగింది. పీజీని చూపిస్తూ, ఈయనే మిస్టర్ భార్గవ, మీరు ఉద్యోగం చేయడానికి వచ్చింది ఈయన దగ్గరికే అన్నాడు అతను. వాట్? మిస్సెస్ సుందరం నిరుత్తరాలైనట్టు చూసింది. సారీ మేడం, వీరి మొదటి పేరు భార్గవ, తర్వాత పేరు పార్థసారథి గాంధర్వం, అందరూ క్లుప్తంగా పీజీ అంటారు. భార్గవ అని దగ్గర వాళ్ళు పిలుస్తారు. వీరు హిందూ మతం సైన్స్ అని ఒక గొప్ప పుస్తకం రాస్తున్నారు. ఆ పుస్తకం మీద మాకు చాలా ఆశలున్నాయి. ఆ పుస్తకాలలో తలదూచితే వీరికి ఇక నిద్రాహారాల సంగతి గుర్తుండదు. తన రాత చదువులు మినహాయిస్తే మిగతా వాటన్నిటిలోనూ మరీ మతిమరుపు. ఈయనని కనిపెట్టుకునేందుకు ఒక బాధ్యతగల వ్యక్తి అవసరం అనిపించింది. నేనే వీరికి చెప్పి ప్రకటన ఇచ్చాను. వృద్ధుడు రోగిష్టివాడు అంటే సాధారణంగా ఎవరూ రారు. మేమనుకున్నట్టే ఎవరూ రాలేదు. మీరు కాక ఇంకా నలుగురు వచ్చారు, కానీ వాళ్ళకి జీతం చాలదని వెళ్ళిపోయారు. మేము ఆశ వదులుకున్నాం, మీరు అప్లై చేశారు, కానీ మాకు మీ విషయం కూడా అపనమ్మకమే అనిపించింది. థ్యాంక్ గాడ్ అతను చెబుతుంటే మిస్సెస్ సుందరం ఇంకా అలాగే చూస్తూ ఉంది. భార్గవ వృద్ధుడు కాదా, అసలు సహించలేకపోతోంది. ఆ విషయం ఎర్రబడిన ఆవిడ ముఖంలో, ఎరుపెక్కిన ఆవిడ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. టేబుల్ మీద ఉన్న బ్యాగ్ విసురుగా తీసుకుంది. చేతులు జోడిస్తూ, క్షమించాలి, అబద్ధం చెప్పడానికి ప్రతి మనిషికి స్వతంత్రం ఉంది. లేదనను, అబద్ధం చెప్పడానికి కారణం ఏదైనా అవ్వచ్చు, కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళు నేను ఒక్క క్షణం కూడా భరించలేను. అలాంటిది ఉద్యోగమా, నా వల్ల కాదు అందావిడ అనేసి చివాళ్ళ వెనక్కి తిరిగి వెళ్ళిపోతోంది. రూమ్ దగ్గరికి వస్తుంటే ఇంతలో తలుపు తెరుచుకొని ఇంత క్రితం తలుపు తీసిన వ్యక్తి వచ్చాడు. మిస్సెస్ సుందరం అతనికి దారి ఇవ్వడానికి పక్కకి జరిగింది. ఆ ప్రయత్నంలో ఆమె కళ్ళు గుమ్మం మీద గోడకి ఉన్న ఫోటో మీద అప్రయత్నంగా కదిలాయి. అక్కడ ఒక పెద్ద ఫోటో ఉంది. అందులో యువకుడు తెల్లటి బట్టలు వేసుకున్నాడు, చేతుల్లో ట్రోఫీ పట్టుకొని ఉన్నాడు. అతను నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూస్తుంటే అతనికి ఇష్టమైన వాళ్ళెవరో ఎదురుగా నిలబడి ఉన్నట్టే ఉంది. ఆ కళ్ళల్లో ఆనందం పరవశం ఉంది. పెదవుల మీద నవ్వుల చిలిపిదనం నాట్యంచేస్తుంది. ఆ ఫోటో చూడగానే ఆమె ఆ గదిలో మిగతా వాటన్నిటినీ మర్చిపోయింది. తను వెళ్ళిపోవాలనే విషయం కూడా గుర్తులేదు. చప్పున వెనక్కి తిరిగి చూసి, ఈ ఫోటో ఇక్కడ ఎందుకుంది అని అడిగింది. బాలు నౌకర్ ఈ ప్రశ్న వినగానే ముఖాలు చూసుకున్నారు. ఆమె వాళ్ల వైపు రెండడుగులు వేసి ఆతృతగా, ఈ ఫోటోలో అతను ఎక్కడున్నాడో తెలుసా అని అడిగింది. అప్పుడు బాలు నౌకర్ ఒకరి ముఖాలొకరు చూసుకొని ఉలికిపడ్డారు. ఈ ఫోటో ఇక్కడ ఎందుకుందో చెప్పండి, మీకు ఇతను ఎలా తెలుసు? ఎందుకు అడుగుతున్నానంటే అతను నాకు బాగా తెలుసు, నా చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు అని అంది. ఆ మాటలకి బాలు నౌకరు ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకొని ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరు? అతనికి మిస్సెస్ సుందరానికి పరిచయం ఎలా జరిగింది? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో వినాల్సిందే.